తెలంగాణ కాంగ్రెస్ పై అధిష్టానం గుర్రుగా ఉందా? గతంతో పోలిస్తే పార్టీ బలహీనమైందనే భావన వ్యక్తమవుతోందా? తాజా పరిణామాలన్నింటికీ పీసీసీ చీఫే కారణమా? నియోజకవర్గ స్థాయి నేతలకు రేవంత్ రెడ్డి అందుబాటులో ఉండడం లేదా? అసంతృప్తిలో ఉన్న వారిని పట్టించుకోవట్లేదా? కాంగ్రెస్ లో కలహాలపై కొత్త బాస్ సీరియస్ అయ్యారా? ఫిర్యాదులపై రేవంత్ రెడ్డిని ఆరా తీశారా? ఇబ్బంది పెడుతున్న వారి చిట్టాను రేవంత్ అధిష్టానానికి అందించారా? ఇంతకీ రేవంత్ పై ఫిర్యాదు చేసిన సీనియర్లెవరు? పరిస్థితులన్నీ చక్కదిద్దే బాధ్యతను అధినేత ఎవరికి కట్టబెట్టారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగతి ఎక్కడి వరకు వచ్చింది? కాంగ్రెస్ కు కరుగే క్లాసులు వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్. కలహాల పరిష్కారం దిశగా ఖర్గే అడుగులు. రేవంత్ పై వస్తున్న ఫిర్యాదులపై ఆరా. అందరినీ కలుపుకుపోవాలని ఆదేశాలు. మాణిక్యం ఠాగూర్ కు పర్యవేక్షణ బాధ్యతలు. అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున పార్టీ బలహీనంగా ఉన్న అన్ని రాష్ట్రాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని పూర్తిగా మార్చి పార్టీ నేతలందరినీ యాక్టివ్ చేసి 2023 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు. దీనిలో భాగంగానే తెలంగాణకు చెందిన కీలక నేతలందరితోనూ ఆయన ఢిల్లీలో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? గతంతో పోలిస్తే కాంగ్రెస్ రోజురోజుకు ఎందుకు బలహీనమవుతోంది? నాయకుల గ్రూపు రాజకీయాల సంగతేంటి? ఇలా అనేక అంశాలపై ఆరా తీస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి సీనియర్లు ఇతర నేతల నుంచి అనేక ఫిర్యాదులొస్తున్నాయని, దీనికి కారణాలేంటని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరా తీశారు. ఈ మేరకు నేరుగా రేవంత్ తోనే ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. మీరు కలుపుకుని వెళ్లడం లేదా? వారు కలిసి రావడం లేదా? అసలు లోపం ఎక్కడ ఉంది? సమన్వయం ఎందుకు దెబ్బతింటుంది? మీపై వస్తున్న ఫిర్యాదులు నిజమేనా అని రేవంత్ ను సూటిగానే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రేవంత్ సైతం మల్లికార్జున ఖర్గేకు వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. పార్టీలోని కొంతమంది సీనియర్ల తీరు కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించినట్లు సమాచారం. వాటన్నింటినీ పరిష్కరిస్తామని ఖర్గే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయి నేతలకు అందుబాటులో ఉండడం లేదని, ఫిర్యాదులొస్తున్నాయని, సాధ్యమైనంత వరకు వారందరికీ అందుబాటులో ఉండాలని రేవంత్ కు సూచించినట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం పైన సీరియస్ గానే ప్రశ్నించినట్లు తెలిసింది. పెద్ద ఎత్తున నేతలను మోహరించినా ఎందుకు ఫలితం దక్కలేదని, అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలతో మాట్లాడి వారిని కలుపుకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం. పార్టీని వీడి ఇతర పార్టీని చేరేందుకు ప్రయత్నిస్తున్న నేతలను గుర్తించి వారిని బుజ్జగించి పార్టీలో యాక్టివ్ చేయాలని, సీనియర్లు జూనియర్లు అనే భేదాలు ఎక్కడా బయటపడకుండా కలిసికట్టుగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే విషయంపైనే దృష్టి సారించాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను తీసుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఇన్ఛార్జ్ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీం జావేద్ లకు సూచించారు ఖర్గే. పార్టీ సీనియర్లతో రేవంత్ కున్న భేదాభిప్రాయాలు సమన్వయలేమని వెంటనే పరిష్కరించేలా నేతలందరితో మాట్లాడాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, మునుగోడు ఉప ఎన్నిక, మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజు నోటీసులపై చర్చించారు. మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీ వీడే అవకాశమున్న పీసీసీ చీఫ్ సహా ఇతర రాష్ట్ర నేతలు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోవడంపై ఖర్గే అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీనియర్లు ఎవరైనా అసంతృప్తితో ఉంటే అలాంటి వాటిని ముందే గుర్తించి చర్చలు జరపాలని, అధిష్టానం దృష్టికి తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది. పార్టీ
పార్టీలో అసంతృప్తి పెరిగితే తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అవకాశాలు పెరుగుతాయని, వీటిని కట్టడి చేసే చర్యలు ముందుగానే తీసుకోవాలని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై క్రమశిక్షణ చర్యల విషయంలో తొందరపాటు వద్దని, ఆచితూచి నిర్ణయం తీసుకుందామని ఖర్గే చెప్పారని సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి, శ్రేణులను ఏ విధంగా కాపాడుకోవాలి తదితర అంశాలపై అనుసరించాల్సిన ప్రణాళికలను ఖర్గే వివరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ లో కలహాలపై అధిష్టానం సీరియస్ గానే ఫోకస్ చేసింది. పంచాయతీలన్నీ పరిష్కరించుకుని తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది. మరి లోకల్ లీడర్లు ఇప్పటికైనా వారిలో వారు కొట్లాడుకోవడం మానేసి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడతారో లేదో చూడాలి.